సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని స్థానిక ఫంక్షన్ హాల్లో మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేతుల మీదుగా బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం ఆడబిడ్డలందరికీ చీరలు అందేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. గ్రామస్తులు పంపిణీ స్థలానికి వచ్చి చీరలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందన్నారు. పండుగ రోజు రాష్ట్రంలోని ప్రతి ఆడపడుచు కొత్త బట్టలతో కరకల్లాడుతూ ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లింగాల నిర్మల, జెడ్పీటీసీ కవిత, వైఎస్ఎంపీపీ సవితారాణి, స్థానిక సర్పంచ్ మంజుల, ఎంపీడీఓ ఓబులేసు, తహసీల్దార్ డి హరిబాబు మరియు ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అలాగే అంతకుముందు నా చేతుల మీదుగానే బతుకమ్మలు ఇచ్చే దండం పెట్టే గొప్ప అవకాశం నాకు అందరిలో వచ్చింది. మళ్ళీ మీ దీవనాథితో రెండోసారి నన్ను ఎమ్మెల్యేగా చేసి ఈ రోజు బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడబిడ్డలందరికీ చీరలు పెట్టే గొప్ప అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా బతుకమ్మ పండుగ అంటేనే మనకు ఆడబిడ్డల పండుగ. ఏమి లేకపోయినా ఉన్నోళ్ళైనా లేని వాళ్ళైనా కొత్త బతుకమ్మ పండుగ వచ్చిందంటే ఉన్నంతలో చీరలు కొత్త చీరలు తీసుకొచ్చుకొని మనం గొప్పగా బతుకమ్మ జరుపుకుంటా ఉంటాము. అత్తగారి నుంచి ఆడబిడ్డలను దూరుకొచ్చుకొని కలిగినంత పెట్టి దండం పెట్టుకొని గౌరమ్మ వాళ్ళ చేతులను పెట్టి లక్ష్మీదేవమ్మ నడిచి వచ్చినట్టుగా మనం సంబరపడతా ఉంటాం. మరి అలాగే ఏడాదిలో కూడా జరిగే బతుకమ్మ పండుగ కూడా ఏ ఆడబిడ్డ కూడా నాకు బట్టలు ఇవ్వను, నాకు ఇది లేదానో అని చెప్పేసి నారాజు కావద్దన్నటువంటి ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి గారు, ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంని కోటి మందికి ఇస్తా ఉన్నాం, ఒక్కరు కాదు ఇద్దరు కాదు కోటి మంది ఆడబిడ్డలకు 350 కోట్ల రూపాయల చీరలు కొనుక్కొచ్చి ఇవాళ మీ అందరికి కూడా ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా చీరలు పెట్టడం జరుగుతూ ఉన్నది. అలాగే ఒక 100 రంగుల వరకు ఈరొక్క పువ్వును తీసుకొచ్చి బతుకమ్మ చేసినట్టుగా ఇలా ఈరొక్క రంగుల చీరలు కూడా మనకి ఇవ్వడం జరుగుతూ ఉన్నది. తప్పకుండా ఇది డబ్బుల రూపకంగానో లేకుంటే ఈ చీర ఇట్లానో కాకుండా ఇది ప్రేమతో పెట్టిన చీరగా మీరు అందరూ స్వీకరించాలని చెప్పేసి నేను మనస్పూర్వకంగా నేను కోరుకుంటా ఉంటున్నాను. తప్పకుండా అన్ని గ్రామాలలో కూడా అంటే మన బెజ్జంకి మండలంలోనే 13,000 పైగా ఆడబిడ్డలకు చీరలు అందజేయడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ కొంతమంది సర్పంచుల సమక్షంలో మొదటి రోజు కాబట్టి నా చేతుల మీదుగా కొన్ని చీరలు అందించేసి తర్వాత అన్ని గ్రామాలలో కూడా మీ రెవెన్యూ ద్వారా మహిళా సంఘాల ద్వారా అందరు కూడా అందజేయడం జరుగుతూ ఉన్నది. ప్రతి ఆడబిడ్డకు నాకు చీర కాకపోయా అని చెప్పేసి ఎందుకంటే ఇది పేరుగా పెద్ద పాత్ర పోషించి మన ముఖ్యమంత్రి పెడుతున్నటువంటి ఆడబిడ్డల కానుక కాబట్టి ఏ ఆడబిడ్డ కూడా నాకు చీర రాలేదు అన్న భావన కలగకుండా ప్రతి ఒక్కరు కూడా అందే విధంగా చీరలు కూడా అన్ని కూడా పకడ్బందీగా తీసుకురావడం జరిగినది. మళ్ళీ మీ అందరి కూడా ఆశీస్సులతో మనమైతే మొన్ననే చూసినాం ఇలా మిడ్ మానేజ్ నుంచి మన తోటపల్లి నుంచి కూడా ఇప్పుడు కొద్దిగా నీళ్లు కూడా వచ్చినాయి. తప్పకుండా మళ్ళీ బతుకమ్మ పండుగ వరకల్ల నీళ్ల నిండా మన బతుకమ్మ చేసినటువంటి పూలు అవే మనకు కనబడతా ఉంటాయి, ఆ రోజులు కూడా మనకు రాబోతా ఉన్నాయి. అలాగే ఈ బతుకమ్మ పండుగకు మరి ముఖ్యమంత్రి గారు 30 రోజుల కార్యక్రమాల్ని మన తల్లిని మన బట్టి ఆలోచన చేసుకుని ఒక నెల రోజులు అంతా కూడా ఊరి సేవలో ప్రతి ఒక్కరు పాల్గొనాల్సినటువంటి 30 రోజుల ప్రణాళిక కార్యక్రమం కూడా బెజ్జంకి మండలో చాలా చురుగ్గా కొనసాగుతా ఉన్నది. ఇలా చాలా గ్రామాలలో కూడా ఎండిపోయిన కూడా చాలా పరిశుభ్రత కనబడుతూ ఉన్నది. మొన్న మా తోటపల్లి నర్సింహరావు ఫోటో చూసిన అంటే అందరి సర్పంచులు కూడా చూసుకున్నా, మన రక్షణ కూడా చూసిన అందరికీ చూసిన దానికి చాలా అద్భుతంగా రోజు అంటే చెత్త చెదారము మన గ్రామంలో తీసివేయడం అనేది మనం నారాజుగా కావద్దు. మనము ఊరికి సేవ చేయడం అంటే కన్నతల్లికి సేవ చేసుకున్నట్టుకునే భావించుకోవాలి. మన తల్లి బాగలేకపోతే మనం మంచిగా చేసుకోమా, అట్లాగే ఊర్లో ఉన్నటువంటి చెత్త చెదారాలు అంతా కూడా దూరం చేసేసి మన ఊరిని గొప్పగా కాపాడుకుంటే బతుకమ్మ పండుగకు కొత్తగా ఆడబిడ్డ పని చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. మళ్ళీ ఒకసారి ఇక్కడ నేను గన్నేరవరంలో కూడా వాళ్ళ కూడా 1 గంటకే పాపం వాళ్ళు కూడా 12 గంటలకు వచ్చి కూర్చున్నారట, పోవాల్సి ఉన్నది. తప్పకుండా మన ఆడబిడ్డలు మళ్ళీ ఇద్దరు మాట్లాడటం మీరు వినాలి. మన ముగ్గురు కూడా మనకు ఆ సంతోషం ఏంటంటే బతుకమ్మ పండుగ ఆడబిడ్డలంటే బెజ్జంకి మండలంలో అంతా ఆడబిడ్డలు ఎక్కువ సర్పంచ్, ఎంపీపీ, జెడ్పీటీసీ అందరికీ వాళ్ళకి వచ్చినటువంటి గొప్ప గౌరవం కాబట్టి వాళ్ళు కూడా మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడిన తర్వాత చీరలు పంపిణీ మొత్తంగా వాళ్ళు చేపడతారు. నేను మాట్లాడి ఒక 5 మంది ఆడబిడ్డలక్ష్మి వైజాగ్ నరసింహారెడ్డి, గొనగం భారతమ్మ, వైజాగ్ గంగయ్య, గందర్ వచ్చిన గౌరవ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యేగా అధికారులు అన్నారు.
అందరూ ప్రజాపతి తోటి అందరికి ఇవ్వాలి. డేటా కూర్చొని